వెల్కమ్ టు ఫోకస్ అతిగా ఆవేశపడేవారు అతిగా ఆశపడేవారు సుఖపడినట్టు చరిత్రలు లేదు ఇప్పుడు ఉక్రెయిన్ పై పుతిన్ గతి కూడా ఇదే అహంకారం అత్యాశతో చిన్న దేశంపై రెచ్చిపోతోన్న రష్యా అధ్యక్షుడు సొంత దేశాన్ని ఆర్థికంగా పాతరేస్తున్నారని గ్రహించలేకపోతున్నాడు రోజురోజుకు పెరుగుతున్న ఆంక్షల డోర్సుతో మాస్కో దగ్గర కాసులు కరిగిపోతూ ఉన్నాయి పుతిన్ యుద్ధ ప్రీతితో ఉక్రెయిన్ వాసులే కాదు సామాన్య రష్యన్లు కూడా చితికిపోతున్నారు అహంకారం అత్యాశ వ్యక్తులనే కాదు దేశాలను నాశనం చేస్తాయా ఇప్పుడు రష్యా పరిస్థితి కూడా అదేనా ఆర్థిక ఆంక్షలు మార్కెట్ల పతనం మాస్కోను పదేళ్లు వెనక్కి నెట్టాయా పుతిన్ యుద్ధ ప్రీతితో రష్యా కష్టాలు నష్టాలు ఏంటి గర్వానికి ముందు నాశనం నడుస్తుందని బైబిల్లో ఓ సామెత ఉంది రష్యా పరిస్థితి కూడా అదే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అహంకారం రష్యాను బలిపీటమెక్కించింది ఉక్రెయిన్ ఎంత నాటో ఎంత అన్న గర్వం కష్టాల్లోకి నెట్టేసింది బలహీన దేశమైన ఉక్రెయిన్ను వశపరుచుకోవాలన్న అత్యాశ మాస్కోను నష్టాల ఊబిలోకి తోసేసింది రెండు మూడు రోజుల్లో యుద్ధం ముగుస్తుందని పుతిన్ కాలు దువ్వితే పంతొమ్మిది రోజులు దాటినా ఉక్రెయిన్ లొంగడం లేదు అమెరికా నాటో దేశాల ఆయుధాల అండదండతో రష్యాను దీటుగా ఎదుర్కొంటోంది ఉక్రెయిన్ రెండు వైపులా భారీగా ప్రాణ నష్టం సంభవిస్తుంది బలశాలిగా విర్రవీగిన రష్యా వైపు నుంచి సైనికుల మరణాలు అంచనాకు అందడం లేదు యుద్ధ విమానాలు కుప్పకూలాయి క్షిపణులను ఉక్రెయిన్ నేల కూల్చింది ఆయుధకారమైన రష్యాలో అస్త్రాలన్నీ అయిపోతున్నాయి అందుకే తన మిత్ర దేశం చైనాను వెపన్స్ కోసం అడుగుతోంది ప్రపంచం నలుదిక్కుల నుంచి ఒంటరి అవుతున్నా కష్టాలు నష్టాలతో ఉక్కిరి బిక్కిరవుతున్నా బయటకు కనపడనివ్వకుండా జాగ్రత్త పడుతోంది యుద్ధం తర్వాత ఉక్రెయిన్ త్వరగా కోలుకుంటుంది అమెరికా నాటో దేశాలు ఆర్థికంగా పునర్నిర్మాణం పరంగా ఉక్రెయిన్ ను ఆదుకుంటామని హామీనిచ్చాయి రష్యా మాత్రం అలా కాదు ఒంటరి పుతిన్ నమ్ముకున్న ఒకే ఒక్క పెద్ద దేశం చైనానే కానీ తనకు ప్రయోజనం ఉంటే తప్ప డ్రాగన్ సహకరించదు అనడానికి చరిత్రే సాక్షి దేశాల అండ లేకపోతే సంక్షోభం నుంచి రష్యాను గట్టెక్కించడం అంత సులభం కాదు ఆర్థిక ఆంక్షలు ఎగుమతులు దిగుమతులపై నిషేధం యుద్ధ నష్టంతో రష్యా ఇప్పటికే పదేళ్లు వెనక్కిపోయిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఉక్రెయిన్ దీటుగా బదులిస్తుంటే ఇప్పటికే పుతిన్ కు గర్వభంగమైందని ప్రపంచమంతా కూడైకూస్తుంది అయినా పుతిన్ వెనక్కి తగ్గడం లేదు పుతిన్ మిడిసిపాటుతో జీవితాలు దుర్భరమవుతుండటం రష్యన్ల అనుభవంలోకి వస్తోంది ప్రపంచ వ్యాప్తంగానే కాదు రష్యాలోనూ వంట నూనెలు మంటెక్కిస్తున్నాయి చక్కెర చేదెక్కింది బీపీ మెడికేషన్ రేట్లు కొండెక్కి కూర్చోవడంతో రోగుల అవస్థలు అన్ని ఇన్ని కావు యుద్ధం ప్రారంభమైన వారానికే రష్యాలో నిత్యావసరాల రేట్లు రెండు పాయింట్ రెండు శాతానికి పెరిగాయి చాలా షాపులు అమ్మకాలు నిలిపివేశాయి మెడిసిన్ దిగుమతులపై ఆంక్షలు లేకపోయినా షిప్పింగ్ చేసే సంస్థలు తమ సర్వీసులను రద్దు చేయడంతో మందులు వైద్య పరికరాల రేట్లు రాకెట్ స్పీడ్తో పెరిగాయి సూపర్ మార్కెట్ల ముందు జనాలు కిలోమీటర్ల కొద్దీ క్యూలో నిలబడ్డారు నిత్యవసరాల ధరలు ఊహకందని రీతిలో పెరిగాయంటున్న మాస్కో ప్రజలు వాటి గురించి ఆలోచనే భయానకంగా ఉందంటున్నారు ఫిబ్రవరి ఇరవైన తాను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన వంట సరుకుల ధర మొత్తం ఐదు వేల ఐదు వందల రూబల్స్ అని ఇప్పుడు అదే బాస్కెట్ ధర ఎనిమిది వేల రూబుల్స్ అయ్యిందని వాపోయారు వాసి రష్యాలో ఐఫోన్ తో పాటు కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు విక్రయాలు బంద్ చేశాయి దీంతో స్మార్ట్ ఫోన్లు టీవీల ధరలు పది శాతం పెరిగాయి అలాగే టర్కీకి వెకేషన్ వెళ్లాలనుకుంటే సగటున ఇరవై తొమ్మిది శాతం ఖర్చు పెరిగిందని ఓ ట్రావెల్ సంస్థ తెలిపింది యాపిల్ ఐక్యా నైక్ కంపెనీలు రష్యాలో అమ్మకాలు నిలిపివేశాయి కార్ల ధరలు కూడా రష్యాలో మిసైల్స్ లా రయ్యని దూసుకెళ్లాయి కారు విడిభాగాల రేట్లు భారీగా రైజ్ అయ్యాయట ఇంటి ఫర్నిచర్ ధరలు సైతం ముప్పై శాతం ఎగబాకాయట సోవియట్ యూనియన్ కాలంలో రష్యాలో తొలి విదేశీ సంస్థగా అడుగుపెట్టిన మెక్డొనాల్డ్స్ దేశవ్యాప్తంగా ఎనిమిది వందల నలభై ఏడు రెస్టారెంట్లను మూసివేసింది మిగతా రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు పది రెట్లు పెరిగాయట యుద్ధంలో తప్పుడు కథనాలు రాస్తే జైలేనంటూ పుతిన్ కొత్త చట్టం తేవడంతో చాలా విదేశీ మీడియా హౌస్లు రష్యాలో బంద్ అయ్యాయి రష్యాకి చెందిన కొన్ని ఇండిపెండెంట్ మీడియా సంస్థలు సైతం క్లోజ్ అయ్యాయి యుద్ధ వ్యతిరేక నిరసనల్లో ఇప్పటికే పదమూడు వేల మంది అయ్యారు పుతిన్ యుద్ధోన్మాదంతో రష్యన్లు కష్టాల్లో కూరుకుపోతున్నారు ఉక్రెయిన్ పై దాడితో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒంటరయ్యాడు అమెరికా నాటో కూటమి చక్రబంధంలో చిక్కుకున్నాడు తాను అనుకున్నదొకటి జరిగిందింకొకటి అనడానికి తాజా పరిణామాలే నిదర్శనం గతంలో ఎన్నడూ ఏ దేశంపైనా ప్రయోగించని ఆర్థిక ఆంక్షలు పుతిన్ ను బుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి తాజా పరిణామాలు ప్రపంచ మార్కెట్ల నుంచే కాదు అంతర్జాతీయ సమాజం నుంచి రష్యాను ఒంటరి చేసే ప్రమాదముందని ఆర్థిక నిపుణుల వార్నింగ్ గతంలో చాలా దేశాలు యుద్దాలకు దిగాయి వాటిపైన ఆర్థిక ఆంక్షలు విధించారు కానీ రష్యాపై విధించినవి అసాధారణమైనవి గతంలో ఏ దేశమూ ఇంతటి కఠిన ఆంక్షలు ఎదుర్కోలేదని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇవి రష్యా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి ఆ ప్రభావం ఇప్పటికే రష్యా అనుభవంలోకి వచ్చాయి నిత్యావసరాల ధరలు కొండెక్కాయి ఆన్లైన్ పేమెంట్లు చేయలేక జనం అల్లాడిపోతున్నారు ఇదంతా పుతిన్ నిర్వాకం పుతిన్ అహంకారం ఒకప్పటి సోవియట్ యూనియన్ ను తిరిగి స్థాపించాలి అన్న ఆరాటం నాటి సోవియట్ రిపబ్లిక్లను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి అన్న దురాక్రమణ పర్వం అమెరికా కంటే రష్యానే అగ్రరాజ్యమని అనిపించుకోవాలన్న గర్వం వ్లాదిమిర్ పుతిన్ అంటే గ్లోబు గజగజ వనకాలి అన్న తెంపరితనం పుతిన్ నర నరాల్లో జీర్ణించుకుపోయిన అహంకారం అత్యాసే ఇప్పుడు రష్యాను కష్టాల కాష్టంలోకి నెట్టాయి యుద్ధంలో గెలిచేది ఎవరైనా ఓడేది మాత్రం సామాన్యులు గర్జించే తుపాకులు క్షిపణుల బాంబుల వర్షంతో కుదేలయ్యేది కామన్ పీపులే పుతిన్ దురాక్రమణ శాడిజానికి రష్యన్లు మూల్యం చెల్లించుకుంటున్నారు ఆయిల్ గ్యాస్ బంగారం ఆహార వస్తువులు బ్యాంకింగ్ ఇలా ఒక్కటేంటి అనేక అస్త్రాలతో పుతిన్ అహంకారాన్ని చేస్తున్నాయి పశ్చిమ దేశాలు మాస్కో చీఫ్ కు అవుతోందని కనిపిస్తున్నా కనిపిస్తున్న పైపైన బిల్డప్ ఇవ్వడంలో ఏమాత్రం తగ్గడం లేదు పుతిన్ ఇప్పటికే పదేళ్లు వెనక్కిపోయిన రష్యా ఆంక్షల తీవ్రత మరింత పెరిగితే కోలుకోవడం అంత సులభం కాదా రష్యా ప్రధాన ఆదాయ వనరు ఆయిల్ గ్యాస్ వీటిపై నిషేధం విధించింది అమెరికా ఇటు యూరప్ దిగుమతి చేసుకునే మొత్తం ఆయిల్లో ఇరవై ఐదు శాతం రష్యా నుంచే గ్యాస్ లో నలభై శాతం మాస్కో నుంచే దిగుమతి రష్యా ఆయిల్ ఆధిపత్యం నుంచి రెండు వేల ముప్పై కంతా యూరప్ కు స్వేచ్ఛ లభిస్తుందని ప్రత్యామ్నాయ సప్లైపై దృష్టి పెడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు లో పన్నెండు బిలియన్ డాలర్ల మేర చమురు ఎగుమతులు జరిపిన రష్యా రెండు వేల ఎనిమిదిలో దాన్ని ఐదు వందల తొంభై ఏడు బిలియన్ డాలర్లకు పెంచింది ప్రస్తుతం అతిపెద్ద చమురు ఎగుమతిదారుల్లో ఒకటిగా మారింది చమురు దిగుమతులపై దేశాల ఆంక్షలతో భారీగా నష్టాలు మూటగట్టుకుంటోంది రష్యా రష్యా ఎగుమతుల్లో ఎనభై శాతం వాటా చమురు కలప ఖనిజాలవే ప్రపంచంలో ఉత్పత్తయ్యే పల్లాడియంలో నలభై ఐదు పాయింట్ ఆరు శాతం వాటా ఒక్క రష్యాదే అంతేకాదు ప్లాటినం పదిహేను పాయింట్ ఒక్క శాతం బంగారం తొమ్మిది పాయింట్ రెండు శాతం చమురు ఎనిమిది పాయింట్ నాలుగు శాతం గ్యాస్ ఆరు పాయింట్ రెండు శాతం నికెల్ ఐదు పాయింట్ మూడు శాతం అల్యూమినియం నాలుగు పాయింట్ రెండు శాతం బొగ్గు మూడు పాయింట్ ఐదు శాతంతో ఉత్పత్తుల్లోనూ రష్యా కీలకంగా మారింది అయితే ఇప్పుడు వీటి ఎగుమతులపై ఆంక్షలు పడటంతో ఆ మేరకు రష్యాకు తీరని నష్టం రష్యా దిగుమతులపైనే ఆధారపడిన దేశాలకు ఇబ్బంది అయినా అదే ఆదాయాన్ని నమ్ముకున్న మాస్కోకు మరింత నష్టమంటున్నారు ఆర్థిక నిపుణులు ఇక ప్రపంచ దేశాల ఆర్థిక ఆంక్షలతో రష్యా దివాళా అంచుకు చేరుతుంది రష్యా కరెన్సీ రూబల్ విలువను పడేయడం ద్వారా ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేయాలన్నది అమెరికా నాటో కూటమి వ్యూహం దీన్ని సాధించాలంటే చమురు సహజ వాయువు ఎగుమతుల ద్వారా ఇప్పటికే ఆ దేశం దగ్గర భారీగా పోగుపడిన దాదాపు ఆరు వందల ముప్పై బిలియన్ డాలర్ల విదేశీ మాదక ద్రవ్య నిల్వలను కట్టడి చేయాలి అందుకే ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు స్విఫ్ట్ ఆస్త్రాన్ని ప్రయోగించాయి ప్రపంచంలో పదకొండు వేల బ్యాంకులను అనుసంధానం చేసే స్విఫ్ట్ సమాచార వ్యవస్థ నుంచి రష్యా బహిష్కరించడం ద్వారా ఎటు రూబల్ విలువ పడిపోయింది దీంతో ఆ బ్యాంకులు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కోల్పోయాయి దీనివల్ల ఐరోపా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ రంగంలో రష్యా దూకుడు పెంచడంతో ఈ కఠిన నిర్ణయం తప్పలేదు జపాన్ కూడా ఈ చర్యకు మద్దతు పలికింది అటు కష్టకాలంలో అక్కరకొస్తాయనుకున్న విదేశీ మాదక ద్రవ్య నిధుల్లో చాలా భాగం విదేశీ బ్యాంకుల్లో చిక్కుకుపోయాయి ఇది పుతిన్ కు ఊహించని సంకటమంటున్నారు ఆర్థిక నిపుణులు ప్రపంచీకరణతో ఒక దేశం మనుగడకు మరో దేశం సహకారం అవసరమని తెలిసిన బాంబుల మూత మోగిస్తున్న రష్యాపై ఆంక్షల కత్తితో విరుచుకుపడ్డాయి దేశాలు ప్రపంచ దేశాలు మాస్కోపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధిస్తూ వచ్చాయి రష్యా ఆర్థిక బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూల్చడమే లక్ష్యంగా పాశ్చాత్య దేశాలు చకచకా చర్యలు తీసుకుంటున్నాయి ఈ ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడం కూడా మొదలయ్యింది రష్యా కరెన్సీ రూబల్ విలువ భారీగా పతనం కావడమే అందుకు నిదర్శనమంటున్నారు ఆర్థిక నిపుణులు రష్యా సెంట్రల్ బ్యాంకును లక్ష్యంగా చేసుకుని అమెరికా ఇంగ్లాండ్ కొత్త ఆంక్షలకు తెరలేపాయి ప్రభుత్వ బ్యాంక్ ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాయి ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థపై ఇటీవలి కాలంలో అమెరికా తీసుకున్న అత్యంత తీవ్రమైన నిర్ణయంగా దీన్ని పరిగణిస్తున్నాయి రష్యన్ పాలకులతో పెనవేసుకు తిరిగే ఒలిగార్కులు సైతం పుతిన్ మాదంతో బిచ్చమెత్తుకునేలా ఉన్నారు అమెరికా యూరప్ దేశాలు రష్యన్ బిలియనీర్లైన ఒలిగార్ట్లను టార్గెట్ గా చేసుకున్నాయి ఏడుగురు ఒలిగార్ట్ల ఆస్తులను సీజ్ చేసింది యూకే వారి ప్రయాణాలపై నిషేధాజ్ఞలు విధించింది అలాగే మూడు వందల ఎనభై ఆరు రష్యన్ పార్లమెంటు సభ్యులపై ఆంక్షల కొరడా జులిపించింది యుఎస్ యూకే ఈయూలో పుతిన్ రష్యా ఫారెన్ మినిస్టర్ సెర్గీ లావ్రోవ్లకు చెందిన ఆస్తులు జప్తయ్యాయి రష్యన్ ధనవంతులకు రాచబాట పరిచే గోల్డెన్ వీసాలపై పరిమితులు పెట్టింది బ్రిటన్ ప్రభుత్వం రష్యా పౌరులు ఆర్మీ వస్తువుల ట్రావెల్ పైన బ్యాన్ వేసింది యూకే రష్యా విమానాలపై అనేక దేశాలు బ్యాన్ విధించాయి తమ గగనతలంలో రష్యా ఫ్లైట్స్ తిరగకుండా నిషేధం పెట్టాయి యూరోపియన్ దేశాలు యూకే అమెరికా ఇప్పటికే రష్యా విమానాలకు నో ఫ్లైట్ జోన్ గా ప్రకటించాయి కొన్ని టెక్ దిగ్గజాలు కూడా రష్యాపై ఆంక్షల అస్త్రం విసిరాయి ఈ క్రమంలో రష్యన్ స్టేట్ మీడియా ప్రకటనను నిషేధిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఫేస్బుక్ ఈ జాబితాలోకి మరో టెక్ దిగ్గజం యూట్యూబ్ కూడా చేరింది ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ద నేపథ్యంలో యూట్యూబ్ పరిధిలోని రష్యన్ మీడియాకు సంబంధించిన ప్రకటనలు నిషేధిస్తున్నట్లు యూట్యూబ్ తెలిపింది రష్యా ప్రభుత్వ పరిధిలో ఉన్న మీడియా సంస్థ రష్యా టుడేతో పాటు ఇతర రష్యాకు చెందిన యూట్యూబ్ అకౌంట్లను సస్పెండ్ చేసినట్లు యూట్యూబ్ ప్రకటించింది ఆంక్షల ప్రభావం నుంచి రక్షించుకోవడానికి పుతిన్ కూడా చర్యలు తీసుకున్నా సంక్షోభం మాత్రం ముదురుతోంది రెండు వేల ఇరవై రెండు చివరి వరకు దాదాపు రెండు వందల ప్రొడక్ట్స్ ఎగుమతులపై నిషేధం విధించింది రష్యా ఇందులో టెలికాం మెడికల్ వెహికల్ అగ్రికల్చరల్ ఎలక్ట్రికల్ టింబర్ పనిముట్లు ఉన్నాయి రూబల్ పతనాన్ని ఆపేందుకు డిపాజిట్ వడ్డీ రేట్లను భారీగా పెంచింది రష్యన్ షేర్లలో పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు తమ వాటాను అమ్మకుండా నిలుపుదల చేసి బిలియన్ల కొద్దీ డాలర్లను అట్టిపెట్టుకుంది ఆయిల్ ఆంక్షలకు ప్రతీకారంగా గ్యాస్ సరఫరాను నిలిపివేస్తామని పుతిన్ వార్నింగ్ ఇచ్చాడు రష్యా బిలియనీర్లు రోజురోజుకి దివాళా తీస్తున్నారు రష్యన్ ఫేమస్ బ్యాన్ పడింది ఫుట్బాల్ నుంచి అవుట్ అయ్యేలా ఫీఫా కిక్కు కొట్టింది అన్ని అంతర్జాతీయ ఆటల నుంచి వెలివేసేలా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రతిపాదనలు చేస్తోంది రష్యా విమానాలు తమ ఎయిర్ స్పేస్ లో తిరగకుండా దేశాలు గీత గీశాయి ఇలా చెప్పుకుంటూ పోతే రష్యాపై ఆంక్షల జాబితా పెరుగుతూనే ఉంది కొన్ని రోజుల్లోనే రష్యా విదేశీ మారకం నిల్వలు కరిగిపోవడం ఖాయమంటున్నారు నిపుణులు అదే జరిగితే దిగుమతులతో రష్యాకు పెనుభారమే ద్రవ్యోల్బణానికి హద్దే ఉండదు ఇప్పటికే ప్రజల జీవితం దుర్భరమంటున్నారు యుద్ధంతో ప్రపంచం ముందు బిల్డప్ ఇవ్వాలని చూసిన రష్యాను అవి ప్రపంచ దేశాలు బెండ్ తీస్తున్నాయి ఇదంతా ఒక్క పుతిన్ అహంకార ఫలితమంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు నాటుకన్న దీటుగా విస్తరించాలి భూగోళం నలుదిక్కులా రష్యా సైన్యం మోహరించాలి ఇదే పుతిన్ లక్ష్యమా అందుకే అమెరికా తరహాలోనే సామధాన దండోపాయాలతో పేద దేశాలను కబళించే ప్రయత్నం చేస్తున్నాడా ఎదురు దెబ్బలు తిన్నప్పుడు మరింతగా రెచ్చిపోవడం పుతిన్ నైజమా అందుకు చరిత్రే సాక్ష్యమా మరి ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ పుతిన్ ఇంకా చెలరేగుతాడా పైత్యానికి రష్యా దేశం మూల్యం తప్పదా ఒకనాటి సోవియట్ రిపబ్లిక్ దేశమైన ఆక్రమించుకోవడం వరకే పరిమితం కాదల్చుకోలేదు రష్యా పశ్చిమాసియా ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లోనూ పుతిన్ ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది నియంతలు తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చిన నాయకులతో భద్రతా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం ద్వారా ఆయా దేశాలపై పట్టు బిగుస్తున్నారు రష్యా అధ్యక్షుడు ఓవైపు సహకారం అందిస్తూ మరోవైపు అందుకు బదులుగా నగదు సహజ వనరులు ఆ దేశ వ్యవహారాల్లో పెత్తనం అక్కడ యుద్ధ విమానాలను నిలిపి ఉంచడానికి అనుమతులు వంటివి పొందుతున్నాడు రష్యా నాటో కూటమి తమను చుట్టుముట్టిందన్న భద్రతా భావనలో ఉన్న పుతిన్ దీనికి ప్రతీకారంగా తాము ఆ కూటమిని చుట్టుముట్టాల్సిన సమయం ఆసన్నమైందని వ్యూహాలు రచిస్తున్నారు సిరియా అంతర్యుద్ధంలో రష్యా రక్షణ భాగస్వామి అక్కడ బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి మద్దతుగా పుతిన్ సేన దాడులు నిర్వహించింది అందుకే ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ సమర్థించాడు బషర్ ఇటీవల సిరియాలో భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది రష్యా పదిహేను యుద్ద నౌకలు ముప్పై యుద్ద విమానాలతో అలజడి రేపింది ఆ ప్రాంతంలో అమెరికా విమాన వాహక నౌకలకు ముప్పు కలిగించే సామర్థ్యం తమకు ఉందని రుజువు చేసుకునేందుకు ఈ విన్యాసాల్లో కవాతు చేసింది పుతిన్ సేన ఆఫ్రికా దేశం సుడాన్లోనూ కాలుమోపింది రష్యా సుడాన్లో సైనిక తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చి అబ్దుల్ ఫతా అల్ బుర్హాన్ రష్యాతో ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు పెట్టారు దీంతో ఎర్ర సముద్రంలో నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలి అన్న పుతిన్ కల నెరవేరడానికి మార్గం సుగమమైంది ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్న డజన్ కు పైగా ఆఫ్రికా దేశాలు వాగ్నేర్ గ్రూప్ తో భద్రతాపరమైన అవగాహనకు సయ్యన్నాయి మాలిలో తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చిన సైనిక ప్రభుత్వం ఈ ముఠా హెల్ప్ పొందింది ఇందుకు మాలి సైనిక ప్రభుత్వం నెలకు కోటి డాలర్లు చెల్లిస్తున్నట్టు సమాచారం ఈ ఫ్రాన్స్ సైన్యం అక్కడి నుంచి పుతిన్ ఆఫ్రికా పశ్చిమాసియా వ్యూహంలో కీలక పాత్ర తమ దేశాల్లో పట్టు నిలుపుకోవడానికి అక్కడి నేతలు ఈ ముఠాపై ఆధారపడుతున్నారు పుతిన్ కు సన్నిహితుడైన ఎవెగ్ని ఫ్రిగోజిన్ ఆధ్వర్యంలో ఈ గ్రూప్ నడుస్తోంది ఇది రష్యా సైన్యానికి అనుబంధ సంస్థ అని పశ్చిమ దేశాలు వాదిస్తున్నాయి కాదంటోంది మాస్కో చాలా గల్ఫ్ దేశాలు రష్యా పట్ల కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా వ్యవహరిస్తున్నాయి రష్యా తీరును ఖండిస్తూ గత నెలలో ఐరాస భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్కు దూరంగా ఉండటం ద్వారా యుఏఈ అమెరికాకు షాక్ ఇచ్చింది మూడు రోజుల తర్వాత ఉక్రెయిన్ యుద్దంపై అరబ్ లీగ్ జారీ చేసిన ప్రకటనలో రష్యా ప్రస్తావన లేదు రష్యా పట్ల గల్ఫ్ దేశాల మెతక వైఖరికి చమురే ప్రధాన కారణమని తెలుస్తోంది చమురు ఉత్పత్తిదారుల కూటమిని పరిరక్షించాలని సౌదీ గట్టిగా భావిస్తోంది ఇందులో రష్యానే అతిపెద్ద భాగస్వామి అంతేకాదు పశ్చిమాసియాలోని అనేక దేశాలు రష్యా ఆయుధాలపైనే ఆసక్తి అందుకే రష్యా విషయంలో కొన్ని పశ్చిమాసియా దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ మార్చి రెండున ఐరాస సర్వ ప్రతినిధి సభలో జరిగిన ఓటింగ్ కు ఆఫ్రికా ఖండంలోని పదిహేడు దేశాలు డుమ్మా కొట్టాయి ఎనిమిది దేశాలు తటస్థంగా నిలిచాయి వివిధ దేశాలపై రష్యా పట్టుకు ఇదే నిదర్శనమంటున్నారు నిపుణులు ఉక్రెయిన్ నుంచి ఎంతగా ప్రతిఘటన ఎదురవుతున్నా రష్యా తగ్గడం లేదు మరింత రెచ్చిపోతుంది అదే రష్యా నైజం కూడా అందుకు చరిత్రలో జరిగిన అనేక ఉదంతాలే నిదర్శనం ప్రత్యర్థి పక్షం నుంచి ప్రతిఘటన ఎదురైనప్పుడు రష్యా సైనిక స్పందన విధ్వంసకరంగా ఉంటుంది తనకు లొంగని నగరాలను ప్రాంతాలను శ్మశనాలుగా మార్చేయడం రష్యా వైఖరి ఉక్రెయిన్ శిథిలమవుతున్నా ప్రాణాలు పిట్టల్లా రాలుతున్న పుతిన్ మనసు కరగడం లేదు రష్యాపై తిరుగుబాటు చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో రష్యా సైన్యం ఆ ప్రాంతంపై ఆక్రమణకు దిగింది అయితే ఇరుకైన చెచెన్ రోడ్లపై రష్యా ట్యాంకులు తిరుగుబాటుదారులకు సులువైన లక్ష్యాలుగా మారాయి పెద్ద సంఖ్యలో ఆ శకటాలను ధ్వంసం చేశారు దీనికి ప్రతీకగా కొద్ది వారాల పాటు శతజ్ఞులు వైమానిక దాడులతో రష్యా చెలరేగింది వీటి ధాటికి చెచెన్యా రాజధాని గ్రోచ్ని శిథిలంగా మారింది చెచెన్యా సిరియా యుద్దం నాటితో పోలిస్తే రష్యా సైన్యం మారి ఉంటుందని మరింత ఆధునికంగా మారి ఉంటుందని సైనిక విశ్లేషకులు భావించారు అయితే వారి పద్ధతి మారలేదని ఉక్రెయిన్ లో రష్యాకు తగులుతున్న ఎదురుదెబ్బలు చెబుతున్నాయి అయినా దెబ్బతిన్న ప్రతిసారి మరింత రెచ్చిపోవడం రష్యా నైజం కాబట్టి ఇంకా ఉక్రెయిన్తో తలగ్గడం లేదు ఉక్రెయిన్ను సర్వనాశనం చేయాలని ఫిక్స్ అయిన పుతిన్ రష్యా వినాశనాన్ని మాత్రం అంచనా వేయలేకపోతున్నాడు తన అహంకారానికి రష్యా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నా లెక్క చేయడం లేదు సామాన్యుల జీవితాలు దిగజారిపోతున్నా తన అహమే గెలవాలనుకుంటున్నాడు ఉక్రెయిన్ రష్యా సైనికులు సామాన్యులు సైతం చనిపోతున్నా పుతిన్ తగ్గడం లేదు యుద్దంలో గెలిచేది ఎవరైనా ఓడేది మాత్రం సామాన్యులే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్లో ప్రజల పరిస్థితి ఇదే అయినా శిథిరాల నుంచే ఉక్రెయిన్ మొలకెత్తుతుంది అందుకు అమెరికా నాటో దేశాలు సహకరిస్తాయి కానీ ఇతర దేశాల హెల్ప్ లేకపోతే సంక్షోభం నుంచి బయటపడలేదు రష్యా ఏది ఏమైనా పుతిన్ అహంకారానికి ఒక అందమైన దేశం శిథిలమవుతుంటే మరొక బలమైన దేశం సంక్షోభంలోకి కూరుకుపోతుంది వినాశకాలే విపరీత బుద్ధి అని అందుకే అంటారు